ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో రుతుపవనాలకు సంబంధించి, అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రుతుపవనాల కోసం అయితే కనుక ఏపీ వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే జారీ చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రుతుపవనాల పైన అయితే కీలక అప్డేట్ వచ్చేసింది. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కల్పిస్తోంది. ఒకవైపు భారీ ఉష్ణోగ్రతలు, మరోవైపు గాలివాన వర్షాలతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అయితే ప్రస్తుతం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. వడగాల్పులు కూడా కొనసాగుతున్నాయి. జూన్ ప్రారంభం అవుతున్న వేళ రుతుపవనాల కోసం నిరీక్షణ పెరిగింది. ఈ సమయంలోనే వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాల రాకపై ప్రకటన అయితే చేసింది. రుతుపవనాలు సాధారణంగా జూన్ 5వ తేదీ నాటికి, రాయలసీమ 10వ తేదీ నాటికి ఉత్తర కోస్తాలో అయితే ప్రవేశించాల్సి ఉంది. అయితే అరేబియా సముద్రంలో జూన్ 5న ఏర్పడనున్న అల్పపీడనం రుతుపవనాల రాకకు అడ్డంకిగా మారవచ్చని అయితే కనుక నిపుణులను విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ IMD అయితే ప్రకటించింది. దీని కారణంగా నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలోకి 3-4 రోజులు ఆలస్యంగా ప్రవేశించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. జూన్ 8-9 తేదీల్లో సీమలోకి ప్రవేశం. జూన్ 5న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కేరళకు రుతుపవనాలు రాక ఇబ్బంది లేకపోయినా పురోగతిలో మందకొడితనం కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం కేరళ పరిసరాల్లో వర్షాలు కురుస్తుండడం, అరేబియా సముద్రంలో నైరుతి గాలుల వేగం పెరగడం, జూన్ 2-3 తేదీల్లోనే రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అల్పపీడనం బలపడి తుఫాన్గా మారితే రుతుపవనాల విస్తరణపై ప్రభావం చూపనుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత జూన్ 8-9వ తేదీలో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అయితే భావిస్తున్నారు.